హరికృష్ణ ప్రభు నమస్తే. హరే కృష్ణ ప్రభు. చెప్పండి, సీఎం కేసీఆర్ గారిది మీరు బొమ్మ వేయడం జరిగింది, సో కేసీఆర్ గారి బొమ్మ ఎందుకు వేశారు? కేసీఆర్ గారి బొమ్మ ఎందుకు వేయకుంటే, జనరల్గా ఒక రాజ్యం ఉందనుకోండి, ఆ రాజ్యానికి అధినేత సీఎం గారు. ఇప్పుడు మన ఇక్కడ ఉన్నాం కదా, ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి సీఎం గారు ప్రధానుడు. కాబట్టి ఆయన నాకు తండ్రి లాంటి వారు, గురువు లాంటి వాళ్ళు, భగవంతుడితో సంబంధించిన వ్యక్తి, భగవంతుడి ఆదేశాలని పాలించే వ్యక్తి. కాబట్టి నేను కళాకారుని కాబట్టి నా చిత్రకళని నైపుణ్యాన్ని అంతా మొదట ఆయనకి, ఆయన బొమ్మ మీద నేను ప్రవేశపెట్టి తర్వాత ఆయనకి ఇవ్వాలని కోరికతో నేను తయారు చేశాను. కేసీఆర్ గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు బంగారు తెలంగాణ అని ఈ మన రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో అటువంటి నేపథ్యంలో అభిమానం పైన వేస్తారా? ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు అంటే చాలామంది అభిమానులు ఉన్నారు, సో ఈ అభిమానం కూడా మీకు తోడైందా? నేనేంటంటే కేసీఆర్ గారు సీఎం కాకముందుగానే చేశాను ఈ బొమ్మ, ఎందుకంటే ఎప్పుడు నవ్వుతారండి. ఆయన బొమ్మ వేసి ఆయనకి ఎప్పుడు సీఎం కాకముందే ఇవ్వాలని నేను తయారు చేశాను. ఓకే, అందుగురించి నేను ఒక కళాకారుడిగా ఒక రాజుకి ఒక కళాకారుడు వేసి దానికి కానుక ఇవ్వడం అనేది ఒక ధర్మం ఒక కళాకారుడిగా. అందుగురించి నేను వారికి గవర్నమెంట్, ఈ తెలంగాణ గవర్నమెంట్కి ఆయన సీఎం కాబట్టి వారికి నేను వేయటం వేయాలని నాకు ఆనందం వేసింది, అందుకే వేయాలని చెప్పి తయారు చేస్తాను. ఈ బొమ్మలో స్పెషల్ ఏంటంటే చూడండి చక్కగా, ఇది పగలు కనిపిస్తుంది 3-in-1 మూడు రకాలు. ఇప్పుడు ఇలా కనిపించింది, ఇప్పుడు లైట్ వేస్తే ఇది కనిపిస్తుంది, చూపిస్తాను. తయారు చేసింది ఇలా రేడియం లాగా తయారు చేసి బొమ్మ వేసి ఎల్ఈడి, ఇప్పుడు లైట్లు ఆర్పేస్తాం అనుకోండి, ఇంట్లో లైట్లు ఆర్పేసి ఇట్లా మనకి ఎల్ఈడి లైట్లు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, చక్కగా బ్యూటిఫుల్గా అందంగా ఉంటుంది. క్లోజప్ చూడండి, కళ్ళల్లో చూడండి, ఇలాంటి వర్క్ చక్కటి ఫ్రేము. ఇప్పుడు లైట్లు ఆర్పేసాం అనుకోండి, అట్లాగే చూడండి, లైట్లు ఆర్పేస్తే రేడియం చీకట్లో కనిపిస్తుంది, చూసారా ఈ చీకట్లో ఎలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. సో ఇది 3-in-1 ఇలాంటిది, ఇది మొదటిసారి ఇలాంటిది ఉంది. మళ్ళీ లైట్లు వేసిన వెంటనే మళ్ళీ మళ్ళీ ఆడితే ఇట్లా గ్లో, గ్లో ఇన్ దార్క్, ఇట్లా 3-in-1 ఇట్లా మళ్ళీ వేస్తే ఇదండి పెయింటింగ్లో గొప్పతనం. ఇది పోర్ట్రేట్లో, ఇది దీన్ని పోర్ట్రేట్ అంటారు. ఇది దాదాపు 100 సంవత్సరాల దాకా చుక్కు చదవకుండా కలర్స్ కానీ ఇది కానీ కాకుండా అలాగే ఉంటుంది, అంత అద్భుతంగా వచ్చింది. మరి కేసీఆర్ గారికి మీరు దీన్ని కానుక ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ఇవ్వబోతుంది, నాకు సరైన అవకాశం దొరకట్లేదు, ఎట్లా తీసుకెళ్ళి ఇవ్వాలో అర్థం కావట్లేదు. నా దగ్గరికి రాణిస్తారో రాలేరో, తీసుకెళ్తారో తీసుకెళ్తారో. తప్పకుండా మీ యొక్క మీలాంటి కళాకారుని తప్పకుండా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తారు, అండ్ త్వరలోనే మీకు ఆ అవకాశం రావాలని మేము కూడా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాం.